लल्लारि किरण कुमार रेड्डी गारिकि मुंदु राज्यसभा सभ्युलु चिरंजीवि संघटना स्थलानिकि चेरुकोनि अक्कड परिस्थितिनि परिशीलिंचारु वाळ्ळ बंधु मृतुल बंधुवुल्नि परामर्शिंचारु वाळ्ळकि वाळ्ळ कुटुंबालकु संतापं तेलियजेशारु आयन मीडियातो माट्लाडारु आ दृश्यान्नि मनं ओकसारि चूद्दां मृतदेह चूस्ते चला गुण तरको इंदा एवरो मनवा मैं एमएलए चुप्त गुड़ो बिडर पेक अलागे बाड़ मेसिंदी अ विषय चुप्तटे ठाकूर सिमा दृश्य गुर्तकोचि అంటే ఆ తల్లి ఇంకా బయట వెళ్ళే అవకాశం లేక ఇంకా దేవుడి ఆరవేసి ఆ బిడ్డని వదులుకోలేక అలాగే ఆ కౌగిట్లోనే మాడి మిస్ అయిపోతున్న చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే ముందస్తు చర్యలుగా ప్రయాణికుల భద్రత విషయంలో నిజంగా రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి వీళ్ళందరూ కూడాను చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారనేది సుస్పష్టం. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండొచ్చు, ప్రమాదం అనేది నిజమేది చెప్పి రాదు, కానీ ముందస్తు చర్యల్లో దాన్ని నివారించే విషయంలో కానీ జరుగుతున్నప్పుడు హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు చేసే విషయంలో కానీ జరిగిన తర్వాత తీసుకునే నివారణ చర్యలో కానీ చాలా వైఫల్యం చెందుతున్నాం అన్నమాట. వాస్తవం ప్రమాదం జరిగిన తర్వాత అందరం విధమైనటువంటి విచారం వ్యక్తం చేయడం తప్ప జరగకుండా ఉండేది చర్యలు ఏం చేపడుతున్నాం అనే విషయంలో ముఖ్యంగా ఇలాగా రైల్వే శాఖకు సంబంధించి చెప్పాల్సి వస్తే కనుక ఇది నిర్లక్ష్యమే తప్ప మరొక ఆవర్తిస్తున్నటువంటి అక్కడ ఖాతాల ఇబ్బంది ఎక్కడా లేదు. అలా వచ్చారు ఎందుకంటే ఈరోజు రైల్వే బడ్జెట్ సంబంధించి చెప్పాలంటే 160,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది, ఆషామాషి బడ్జెట్ కాదు. అలాగే ఇంతవరకు కంపార్ట్మెంట్స్ విషయంలో కానీ వాటిని ఆధునికించడంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ సాంకేతికంగా మనం దాన్ని అప్డేట్ చేసుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విధానం ఇంకా ఫాలో అవుతున్నాం మనం. ఇదే విదేశాలు అయితే కనుక ఇలాంటి ప్రమాదం జరగబోతుందని తెలియగానే ఒక స్మోక్ డిటెక్టర్స్ అనేవి ఉంటాయి. ప్రమాదం ఏ కంపార్ట్మెంట్ జరిగినా సరే ఎవరైతే ట్రైన్ ఇంజిన్ దగ్గర డ్రైవర్ ఉన్నాడో అతను ముందస్తుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏమైతే నెల్లూరు నుంచి క్రాస్ అవుతుండగా నెల్లూరులో ఎవరో చూసి అక్కడి నుంచి వేదాయపాలెం వెళ్ళేలోగా దాన్ని ఆపే ప్రయత్నం చేశారే తప్ప ఒక మనిషి అది సహాయం చేయకపోతే మన కంపార్ట్మెంట్లో అందరూ సజీవ దహనం అవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైల్వే శాఖకు సంబంధించి వాళ్ళు ఇక ప్రయాణికుల భద్రత విషయంలో ఇప్పటికైనా సరే స్పందించాలే తప్ప ఇలా ప్రమాదం జరుగుతుంది దాని గత అయిపోతుంది అని ఒక నిర్లక్ష్య వైఖరితో మాత్రం ఉండకూడదు. ఈ విషయం సంబంధించి నేను నా వంతు బాధ్యతగా నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ నివేదిక ఈ విచారణ
विषय में पूर्ति स्थाई अभी चला स्थाई विचारण जगे विधा चर्पटी ఈ రోజున ఇది ఒక షార్ట్ సర్క్యూట్ అనే ఒక ప్రమాదం అని అంటున్నారు మరి కొంతమంది అయితే గనక దీని వెనకాల ఎవరు ఉన్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే దీనికి కారణం ఏమిటి అనేది పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో విచారణ జరిగి దానికి సమగ్ర నివేదికని రాబట్టాలి ఆ తర్వాత అంతకుముందు కూడాను ఈ ప్రమాదాన్ని నివారించే దిశగా ఎన్నో నివేదికలు ఉన్నాయి భద్రత విషయంలో ప్రయాణికుల భద్రత విషయంలో ఈ ట్రైన్ ని అప్డేట్ చేసే విషయంలో ఎన్నో నివేదికలు ఉన్నాయి అవన్నీ కూడాను వాటిని బయటపెట్టి వాటిని తిరిగి పునఃపరిశీలించి అవన్నీ కూడా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండ్ ఇదివరకు కొంతకాలం ఎక్కడో ఎక్స్పెరిమెంట్ గా స్మోక్ డిటెక్టర్స్ పెట్టారని తెలిసింది కానీ మళ్ళీ వాటిని ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు వచ్చినండి దాంట్లో ఇబ్బందులు ఏమిటో అన్నీ కూడా అధిగమించి ఆ రకంగా చర్యలు చేపట్టి ఈ రోజున ఇప్పుడు ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక విదేశాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి వస్తే ఇంతమంది మరణించారు ఖచ్చితంగా అందరూ సేఫ్గా ఉండేవారు ఎందుకంటే ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్ ఇలా ప్రమాదం జరిగితే ఎలాగ మనం బయటపడాలి అనే విషయం మీద చాలా శాస్త్రీయంగా వాళ్ళందరూ ఆలోచిస్తారు ఈ రోజు కూడా పాత భోగులు ఇప్పటికీ కమ్మీలు కిటికీలే తప్ప టఫన్ గ్లాస్ తో కనుక ఉండుంటే పక్కన హ్యామర్ పెడతారు సో ప్రమాదం జరిగితే కనుక హ్యామర్ తోటి ఆ యొక్క అద్దాలు పగలగొట్టి కిటికీలోంచి కూడా బయటకు వచ్చే సౌలభ్యం కానీ అంత ఆధునికం కానీ ఉంటాయి మన భారతదేశంలో ముఖ్యంగా ఈ రైల్వే శాఖ సంబంధించి చాలా పరిస్థితి అధ్వానంగా చాలా అధోగతిలో ఉంది ఇప్పటికైనా సరే దానికి సంబంధిత బాధ్యులైనటువంటి అధికారులు కానివ్వండి రైల్వే శాఖ కానివ్వండి ఇటు రాజకీయంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే వాళ్ళు కళ్ళు తెరవాలి ఖచ్చితంగా ఈ విషయం మీద వాళ్ళు దృష్టి సారించి ఆ రకంగా ఆధునీకరించడంలో వాళ్ళందరూ కూడా త్వరితగతిన కార్యక్రమం చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి చనిపోయినటువంటి కుటుంబం వారందరినీ గుర్తించే కార్యక్రమం చేస్తున్నారు డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు దురదృష్టం పసిబిడ్డలు కూడా పోవడం అనేది ఇతరులనే చాలా మరింత కలిసి వస్తుంది అండ్ ఇంత అత్యధిక మంది ఎక్కువ మంది చనిపోయిన 28 మందిలోనూ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మన రాష్ట్ర సంబంధించిన వాళ్ళు అందరు కొంతమంది ఉన్నారు బట్ ఏమైనా సరే ఇలాంటి ప్రమాదాలు జరిగి మరణించే వారికి నేను నా కుటుంబం వాళ్ళ సానుభూతిని తెలియజేస్తూ మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను అండ్ దీనికి సంబంధించినటువంటి నివేదిక త్వరితగత రావాలని అలాగే విచారణ పూర్తయిన తర్వాత మాకు అందిన సమాచారాన్ని బట్టి ఇది నేను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దృష్టికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి దీని మీద వాళ్ళు మరింత పగడ్బందీగా ముందస్తు కార్యక్రమాలు చేపట్టే దిశగా నా వంతు బాధ్యత చేస్తాను ఇప్పుడు ఎక్స్గ్రేష ప్రకటించారు ఈ విషయంలో మరింత వితరణతోటి మరింత ఉదారంగా ఉండాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఈ సమయంలో నేను వారికి వినిపించుకోవడం భారతదేశంలో రైల్వే శాఖ అధ్వాన స్థితిలో ఉందని ఇటువంటి సంఘటనలు జరగడానికి రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పి రాజ్యసభ సభ్యులు చిరంజీవి ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు అనేది ముమ్మరంగా చేసేందుకు తాను ఈ సంఘటనకే ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్తూ ఉన్నారు రైల్వే శాఖలో అయితే సమూలమైన మార్పులు జరగాలని ఆధునికతను సంతరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే ప్రమాదాలను నివారించే ఒక సదుపాయం మనకు కలుగుతుందని చెప్పి చిరంజీవి గారు అంటున్నారు ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం